సత్యసాయి జిల్లా కదిరి పారిశ్రామిక వాడలో ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ఏపీ ఐఐసి లిమిటెడ్ జోనల్ మేనేజర్ శ్రీమతి సువాన సోని గత 35 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్కిల్ రీలర్స్ యొక్క జాగలను బిల్డింగ్లను క్రమబద్ధీకరణ చేయట కొరకు కేంద్ర కార్యాలయం అమరావతి నుండి వచ్చిన ఉత్తర్వుల మేరకు సిల్క్ రీలర్స్తో వారి జాగ క్రమబద్ధీకరణపై నౌషద్ క్వాలిటీ మోడర్న్ రైస్ మిల్లులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై లబ్ధిదారులకు సలహాలు సూచనలు ఇచ్చి అన్ని రకాల పత్రాలను పరిశీలించిన తర్వాత ఎవరు అక్కడ నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి క్రమబద్ధీకరణ చేస్తామని ఏదైనా సలహాలు సంప్రదింపులు అనుమానాలు ఉంటే నేరుగా నాతో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని శ్రీమతి సోని మేడం తెలిపారు. ఈ సమావేశంలో ఉత్తర్వులు వచ్చేదానికి సహకరించిన ఏపీ ఐఐసి లిమిటెడ్ చైర్మన్ శ్రీ మెట్టు గోవిందరెడ్డికి, మైనార్టీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఇంతియాజ్కి, ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు జనాబ్ జియావుద్దీన్కి మరియు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన సభ అధ్యక్షులు కెఎస్ బాహోవుద్దీన్, ఇంతకు ముందు సిల్క్స్ రీడర్స్ అందరూ పటాకులు పేల్చి పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షునిగా కెఎస్ బాహోవుద్దీన్ వహించగా ఈ కార్యక్రమంలో ఐలా చైర్మన్ టీఎం నౌషాద్ బాషా, డిక్కీ రమణ, డాల్మిల్ టీఎం రఫీక్, ఐలా డైరెక్టర్ అప్పల్లా, స్కిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం నూతన కాల్వ శేక్ష డీలర్స్ ఇలియాజ్ చౌదరి, మహబూబ్ బాషా, బాబ్జాన్, పీరా, హైదర్ వలీ, ఇంతు, సయ్యద్ బాషా, రఫీక్, అబు బుకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకట నర్సుబుల్లో ఇన్సెంట్గా ఉన్నారు. ఇద్దరు కూడా 3 సెంట్లు ఉన్నాయి మేడం. కొంచెం ఓకే మేడం. రఫీక్ భయ్ దోహన్ జాతే రఫీక్ భయ్ రఫీక్ భయ్.